రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి రాజకీయ క్రీడలో పార్టీలు అవలంబిస్తున్న విధానాలతో రాజకీయ రసకందాయం మొదలైంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి మొన్నటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న అసంతృప్తులు ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు టిక్కెట్ దక్కక కొందరు సరైన గుర్తింపు లభించక ఇంకొందరు అధికార బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ జిల్లాపైనే దృష్టి సారించారు కొద్ది రోజులుగా జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది కీలక నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం రెడీ చేశారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల ఇరవైన ఆర్మూర్లో జరగనున్న సభలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు మంతనాలు పూర్తయ్యాయి ఈ పరిణామం బీఆర్ఎస్ కు షాక్ ఇస్తోంది కేవలం స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా ముఖ్య నేతల వైఖరే కీలక నేతలు పార్టీ వీడేందుకు కారణమనే చర్చ నడుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న ప్రాంతం ఇక ఉద్యమ సమయంలో జిల్లా పరిషత్పై పూర్తి మెజారిటీతో గులాబీ జెండా ఎగిరింది అప్పటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా హందూరు జనం మద్దతిచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గంపగొత్తగా మద్దతుగా నిలుస్తున్నారు ఈ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి మళ్లీ గంపగుత్త స్థానాలు దక్కించుకుంటుందా అనేది సంశయంగా మారింది కీలక సమయంలో పార్టీ నేతలను చేజారకుండా జాగ్రత్త పడాల్సిన బీఆర్ఎస్ జిల్లా కీలక బాధ్యులు నిర్లక్ష్యంగా ఉండటంతో ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ఇటీవల మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ దంపతులతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ పరిణామం బోధన్ బీఆర్ఎస్ లో కలకలం రేపింది ఇదిలా ఉంటే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి సమక్షంలో జిల్లా నేతలతో కలిసి చర్చలు జరిపారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట మహిళా అభివృద్ది సంస్థ చైర్పర్సన్ పదవికి కూడా రాజీనామా చేస్తూ కేసీఆర్ లేఖ రాశారు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇటీవలే ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు బీజేపీలో పొసగలేక మండవతో పాటు కాంగ్రెస్ గూటికి చేరటం ఖాయమైంది ఈ నెల ఇరవైనా జిల్లాలోని ఆర్మూర్లో జరగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు